49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తన సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. కానీ పోలీసులు మాత్రం అనుమతి లేదంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసి వాహనం తాళాలు పట్టుకెళ్లారు పోలీసులు. దీంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రభుత్వం తీరుపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు పర్యటన ఆగేది లేదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పర్యటనని కొనసాగిస్తామంటున్నారు. సొంత నియోజకవర్గంలో ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా అని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి, ప్రతి 4 మాసాలకు ఒకసారి వచ్చి సందర్శించి వాళ్ళ బాగోగులు చూసుకొని పోయే విధంగా కూడా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. అందులో భాగంగానే 4, 5, 6 తారీఖుల్లో పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్యటనకి సార్ వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా పోలీసుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్కశమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆయన సభని జయప్రదం చేయకుండా చేయాలని, ఆయన గ్రామ పర్యటన జయప్రదం చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతి చోట కూడాను బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు 10 మందిని 20 మందిని పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఆయన ప్రచార రథాలను కూడాను మీకు అనుమతి లేదు అని చెప్పి కుప్పంలోనే పార్టీ ఆఫీస్ దగ్గర కీస్ తీసుకెళ్లిపోయారు పోలీసులు వచ్చి. ఆ యొక్క ప్రచార రథానికి ఉన్నటువంటి కీస్ తీసుకెళ్లిపోయి పర్మిషన్ లేదన్నారు. మేము చలానంత కట్టి అన్ని ఇచ్చిండాము, మీరు పోనీ అని చెప్పి అంటే కూడాను ఇప్పుడు మళ్ళా వచ్చి గుడిపల్లి పోలీసులు మేము ఇక్కడే వెహికల్ ని డీటైన్ చేస్తామని చెప్పి డీటైన్ చేసే విధంగా చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ఎన్ని అడ్డంకులు. కానీ ఇప్పటికే చంద్రబాబు కుప్పంలో 3 రోజుల పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వ నిబంధనల్ని అనుసరిస్తూనే చంద్రబాబు సభ కోసం మంగళవారమే కుప్పం పోలీసులతో టీడీపీ నేతలు సంప్రదించారు. సభ ఎక్కడ నిర్వహించుకోవచ్చని అడిగారు. అయినా పోలీసులు మాత్రం చంద్రబాబు సభకు అనుమతినివ్వలేదు, పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు అనుగుణంగానే సభ నిర్వహిస్తామని టీడీపీ తెలిపినా పోలీసులు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అక్కడితోనే ఆగలేదు. చంద్రబాబు ప్రచార రథం సీజ్ చేసి వాహనం తాళాలు తీసుకుని వెళ్లిపోయారు. పోలీసుల చర్యకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమేనా, సభలు నిర్వహించుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా, ఇదేం నియంతృత్వ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చీకటి జీవోలను విడుదల చేస్తా ఉంది. బ్రిటిష్ కాలం ముందు ఉండే జీవో 1964 ప్రవేశపెట్టిన జీవోని ఈ రోజు తీసుకోవచ్చి మా యొక్క తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవడం, అదే విధంగా ఈ రోజు పలవనేరులో ప్రచార రథాన్ని అడ్డుకోవడము ఎంతవరకు సమంజయం అనేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. అయితే ఈ విషయంలో మరో ఆలోచనకు తావు లేదంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాట్లో పలువురు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు, గుంటూరు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట్లో 11 మంది మరణించారు. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అంటోంది.